బంగారు తెలంగాణపై కంకణమే కట్టుకొని కదిలింది కవిత గులాబీ జెండా ఎత్తుకొని బంగారు తెలంగాణపై కంకణమే కట్టుకొని కదిలింది కవిత గులాబీ జెండా ఎత్తుకొని ప్రజా సేవయే ప్రాణంగా ప్రజల ప్రగతియే తన ఊపిరిగా ప్రణాళికలతో పయనిస్తుంది ప్రజల సేవ తన లక్ష్యం అంది
ఓకే ఇంకెవరైనా నచ్చుతున్నారా? కొంచెం మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు మన అక్క కల్వకుంట కవితక్క గారి జన్మదిన వేడుకలని మనం ఎంతో నిజామాబాద్లో ఎంతో పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇంతకుముందే మనము రైల్వే స్టేషన్లో మన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, కేక్ కటింగ్లు కూడా అక్కడ మన గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరం అక్కడ ఆ పండుగ వాతావరణంలో జరుపుకొని మరి అదేవిధంగా మున్సిపల్లో కూడా ఈరోజు మనము కేక్ కటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా మరి గౌరవ కార్పొరేటర్లు కూడా, కోఆప్షన్ మెంబర్స్, మరి టీఆర్ఎస్ నాయకులు కూడా రావడం, మరి ప్రెస్ వాళ్ళందరూ రావడం చాలా సంతోషకరమైన విషయము. మన అక్కగారు అంటేనే కవితక్క, అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే కవితక్క అనే విధంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాము. వేడుకలని, పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాము. మరి అదేవిధంగా బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన అక్క నిజామాబాద్ ఆడబిడ్డ అయి ఉండడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి కూతురు కావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయి. మరి పార్లమెంట్లో దద్దరిల్లలాగా మాట్లాడేది ఎవరు? ఎవరు అంటే ఏకైక మహిళ మా అక్క కవితక్క అనే నేను చెప్తాను. మరి పెద్దపల్లి నుంచి నిజామాబాద్కు రైలు నడపడానికి కూడా అక్కగారే తెచ్చారు దాన్ని. మరి మున్సిపల్ కార్పొరేషన్కి కూడా మన అక్క ఎంపీ కవితక్క గారు, మన అన్న గణేష్ అన్న గారు ఎంతో ఫండ్స్ తెప్పించి, మరి నగరాభివృద్ధి కోసం ఫండ్స్ తెప్పించినందుకు వారికి ఇద్దరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా గౌరవనీయులు మన కేటీఆర్ అన్నగారు, మరి అదేవిధంగా కేసీఆర్ గారు అందరూ కూడా మన నగరాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. గౌరవనీయులు కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను అందరు గుర్తిస్తూ ఈరోజు మరి ఎంతో ఆనంద ఉత్సవాలతో, మరి మొన్న కేసీఆర్ గారు బర్త్డే, ఈరోజు మా అక్క కవితక్క గారు బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే విధంగా అందరం కూడా ఎప్పుడు ఇదే విధంగా ఐక్యంగా ఉండి జరుపుకుందాం. మరి అక్కగారికి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. మరి అక్కగారు ఇంకా పై పదవులకు వెళ్ళాలని భగవంతుని కోరుకుంటూ జై తెలంగాణ.